దేవునికి స్తోత్రం. అందరం కూడా లేచి నిలబడదాం. ఈ యొక్క సాయంకాల వేళ సమయంలో ప్రార్థన సన్నిధికి కూడి వచ్చినటువంటి మనము ప్రార్థన చేసుకుని ఆరాధనను ప్రారంభించుకుందాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప దేవానికి స్తోత్రం. గొప్ప దేవా నీకు స్తోత్రం. గొప్ప దేవా నీకు స్తోత్రం. గొప్ప దేవా నీకు స్తోత్రం. సర్వోన్నతుడా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. విమోచకుడా నీకు స్తోత్రం. విమోచకుడా నీకు స్తోత్రం. దుర్గమా నీకు స్తోత్రాలు. ప్రజాపతి నీకు స్తోత్రం. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం. ఆది సంభూతుడా నీకి స్తోత్రాలు ప్రభ. స్తోత్రాలు ప్రభ. విమోచకుడా నీకు స్తోత్రం. విమోచకుడా నీకు స్తోత్రం. విడుదలచ్చు దేవా నీకు స్తోత్రాలు. ఆల్ఫా ఒమేగా నీకు స్తోత్రం. ఆది సంభూతుడా నీకు స్తోత్రం. దుర్గమా నీకు స్తోత్రం. శైలమా నీకు స్తోత్రం. ఆశ్రయమా నీకే స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప దేవానికి స్తోత్రం. గొప్ప దేవానికి స్తోత్రం. అబ్రహాము దేవా నీకు స్తోత్రాలు. ఇస్సాకు దేవా నీకు స్తోత్రాలు. యాకోబు దేవా నీకు స్తోత్రాలు. నా రక్షణకర్త నీకు స్తోత్రాలు. నా విమోచకుడా నీకు స్తోత్రం. ఆ ప్రాణదుర్గమా నీకే స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. ధవడవర్ణుడానికి స్తోత్రాలు. రత్నవర్ణుడానికి స్తోత్రాలు. అతి కాక్షణీయుడా ఓ నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వకృపానిధివకు పరమ తండ్రి మీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ అత్యంతమైన కృపను బట్టి ఈ దినము పునరుద్ధానపు ఆరాధనను ప్రారంభిస్తూ ఉండగా మీ సహాయము దయచేయండి. మీరు మా మధ్యన అధ్యక్షులుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఇప్పటికే వచ్చిన బిడ్డను బట్టి మీ కొందనాలు. రావలసినటువంటి వారిని కూడా తోడుకరమని ప్రార్థన చేస్తున్నాం. మార్గములను ప్రభా సరళపరచండి. ప్రతి విధమైనటువంటి అపవాది క్రియలు లయపరచండి. ఈ దినము పాటల ద్వారా మీరు మహిమ పొందుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆరాధనలు మీ ఆత్మవర్షములు కుమ్మరించండి. నాయన వాక్యమును చదువుతున్నప్పుడు మీ సంధి మాకు తోడుగా ఉంచండి. అలాగే ఈ దినం లేఖనముల ద్వారా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృపారక్త మీ స్థలం పైన ప్రోక్షించండి. యాత్మభిషేకము ప్రభ ప్రతి బిడకు దయచేయండి. నాయన ప్రతి వారి యొక్క అక్కరను మీ నామములో తీర్చి బిడలకు క్షేమము దయచేసి ఈ దిన ఆరాధన మీ నామములకు మహిమార్థముగా జరిగించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమే. దేవునికి స్తోత్రం. మాకు లేదా కూర్చో. మన పాటల పుస్తకములో నుండి పాటలు పాడుచు ప్రభు నామమును స్తుతిస్తూ మా ముప్పులారా ఆరాధన చేసుకుందాం. మన పాటల పుస్తకములో రెండవ పాట ద్వారా దేవుని ఘనపరచున్నాం. క్షేమాధారమా నా ఆశ్రయ దుర్గమా అనే పాట ద్వారా దేవుని స్తుతిద్దాం. క్షేమాధారమా నా ఆశ్రయ దుర్గమా. నీలో నేలను భద్రపరచినావు. నీ
పూర్ణ క్షేమము నాకిచ్చినావు పరిపూర్ణ క్షేమము నాకిచ్చినావు Hallelujah, hallelujah, hallelujah.
శరణంటిని యేసయ్య శరణంటిని అనే పాట ద్వారా దేవుని మనము మహిమపరచుదాం. శరణంటిని యేసయ్య దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా.
చూసుకుందాం. మన మధ్యన ఉన్నటువంటి రణం వచ్చి ప్రార్థన చేస్తుంది, ప్రార్థన చూసుకుందాం. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము,
ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి హేతువు లేని గాయములు ఎవరికి మంద దృష్టి గిన్నెలో తలతలలాడు చండగను త్రాగుటకు రుచిగా నుండగను దాని వైపు చూడకును విపరీతమైనవి నీ కన్నులకు కనబడను నీవు వెళ్ళి మాటలు పలుకు ఆఖరి వచనం అందరం కలిపి చదువుదాం. దేవునికి స్తోత్రం. చదవబడినటువంటి లేఖన గ్రంథం కొరకు జరగబోయే ఆరాధన కొరకు పద్మం వచ్చి ప్రార్థన చేస్తుంది. ప్రార్థనలో మనం ఏకీభేదం దయచేస్తున్నారా? దేవునికి స్తోత్రం. అలాగే నిలబడి ఉండగా మన మధ్యనటువంటి సహాయ కాపరి జేమ్స్ వచ్చి ఆరాధనను నడిపిస్తారు. మనమందరం కూడా హృదయపూర్వకముగా మన యొక్క హృదయాలను తెరిచి దేవుని ఆరాధిస్తూ పులారా దేవుని సందులు ముందుకెళదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరం కూడా రెండు చేతులు దేవునికి స్తోత్రగానం చేద్దాం. హల్లెలూయా. Oh, yeah.
కుమ్మరించు ఆత్మను కుమ్మరించు దేవా కుమ్మరించు ఆత్మను కుమ్మరించు కుమ్మరించు ఆత్మను కుమ్మరించు దేవా కుమ్మరించు ఆత్మను కుమ్మరించు Yeah.
తండ్రి స్తుతులు 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 స్తోత్రములు దేవా స్తుతులు స్తుతులు స్తోత్రములు హల్లెలూయా 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 తండ్రికి స్తుతులు స్తుతులు స్తోత్రములు పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు దేవలవనడానికి స్తోత్రములు మహిమ స్వరూపినికి స్తోత్రములు అద్యతియ దేవానికి స్తుతులు స్తోత్రములు దేవా ప్రభానికి స్తుతులు స్తుతులు స్తోత్రములు నారుది శుద్ధి కరించు దేవా ప్రతి బిడ్డ హృదయములో పడి ప్రభా మేము పలిచే కృపల ప్రభా మాకు అనుగ్రహించండి అయా నీ దాసుడికి ప్రభా వాక్యము బోధించుటకు కావలసిన ఆరోగ్యమును శక్తిని అనుగ్రహించండి అయా నీ రెక్కల చట్టును మరుగుపరిచి మాతో మాట్లాడమని నా ధరని వేస్తున్నామని అడిగి వేడుకొనుచున్నాం తండ్రి ఆమేన్ కూర్చోనండి దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా
దేవుని అత్యంతమైన కృపను బట్టి ఇదిన ఆరాధన జరిగినటువంటి సేవకులకు కూడి వచ్చిన మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపలో మనం ఈ రీతిగా కూడుకొని ప్రభువుని ఆరాధించడానికి ప్రభు చక్కని సహాయాన్ని చేశారు. అందును బట్టి దేవునికి మనం ఎంతో రుణస్థులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వచ్చే ఆదివారం రాత్రి 8 గంటల నుండి ఆరాధన ఉంటుంది. 8 గంటల నుండి 10:30 వరకు ఆరాధన వచ్చే ఆదివారం నుండి, అనగా కర్ఫ్యూ తీసేస్తున్నారు కనుక యథావిధిగా ఆరాధన జరుగుతుంది విషయాన్ని గమనించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నా. అలాగనే ఆరాధన జరిగేటప్పుడు అపశృతి పాడుతున్నా, నీవే నీవే నా కాపరి, రెండోసారి నీవే నీవే నా ఊపిరి, కాపరి కాదు కనుక పాడే బిడ్డలు ఆ పాటను ఒకసారి కరెక్షన్ చేసుకోనండి. ఎందుకంటే పాటలో అపశృతి అనేది ఉండకూడదు కనుక పాటను చక్కగా నేర్చుకోనండి. ఒకవేళ ఆ పాట సమయం రాకపోతే మీరు స్లోగా పాడితే అర్థమవుతుంది, గట్టిగా పాడితే అది అపశృతి మళ్ళీ కూడా పాడే అవకాశం ఉంటుంది కనుక విషయాన్ని గమనించాలని మనం చేస్తా ఉన్నా. దేవునికి స్తోత్రం. అలాగనే మన పరిచర్య పక్షముగా వాట్సాప్ ద్వారా వాక్యాన్ని అందించడం గత సంవత్సరం 23 ఆగస్టు ప్రారంభించాం. ఈ రోజుకి కరెక్ట్ గా సంవత్సరం ముగిసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సంవత్సర కాలంలో ఆ వర్తమానము ద్వారా అనేక మంది దేవునిని బలపడ్డారు. అనేక మందిని దేవుడు నడిపించడానికి వర్తమానాలు చాలా పులార సహాయపడ్డాయి కనుక ఆ వర్తమానాలు ప్రభు కృపను బట్టి ఆగిపోకుండా మరొక సంవత్సరంలో కూడా జరిగించబడేటట్లుగా, దాని ద్వారా దేవుడు మహిమపరచబడేటట్లుగా ప్రార్థించాలని ప్రభు పేరట మనం చేస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని లేఖనాన్ని ధ్యానం చేద్దాం. గత రాత్రి కాలం వేళ బైబిల్ గ్రంథములో దైవజనుడైన మోషే లేవీలైనటువంటి ప్రజలను మీ కత్తిని నడుమున కట్టుకొని మీ సహోదరులను మీ చెలికారిని మీకు దగ్గరగా ఉన్నటువంటి వారందరినీ కూడా చంపండి అని చెప్పారు. చంపండి అన్నటువంటి మాటను మనం ధ్యానం చేస్తూ దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని మన మనసును ధరించి దేవుని వాక్యము చేత దేనిని చంపాలో అనే విషయాలను ధ్యానిస్తూ మనము చంపవలసిన వాటిలో ఒక దాన్ని మాత్రమే ఎలా చంపాలో నేర్చుకున్నాం. మిగిలినటువంటివి ఈ రాత్రి కొనసాగిద్దామని రాత్రి వాక్యాన్ని ముగించుకున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకొని వాక్య గ్రంథాన్ని ఇప్పుడు ధ్యానం చేద్దాం. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. కావున భూమి మీద నున్న మీ అవయవులను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపివేయుడి. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివగు పరమ తండ్రి, మీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ అత్యంతమైన కృపను బట్టి ఈ సాయంకాల వేళ సమయంలో మీ లేఖనములను ధ్యానిస్తుండగా లేఖనములలో నుండి విదాసుడిగా నన్ను మరుగుపరిచి మాతో మీరు మాట్లాడి మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క లేఖనములో అపోస్తలుడైన పౌలు కొలసి సంఘానికి పత్రిక రాస్తూ, ఓ కొలసీలారా, భూమి మీద ఉన్న మీ అవయవులను అని 5 అవయవుల పేర్లు చెప్పారు. అవయవు
వాటిని అవయములు అంటారు. మానవుని దేహములో పంచేంద్రియములు ఉన్నట్లుగా మానవుని దేహములో అనేక అవయవులు ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే పౌలు అంటాడు, ఈ అవయవులు మీ శరీరములో ఉన్నవి కావు, ఈ అవయవులు లోకములో ఉన్నాయి, ఈ అవయవులు భూమి మీద ఉన్నాయి. అనగా ఈ అవయవులు లోకములో ఉన్నాయి కనుక లోకములో ఉన్న ఈ అవయవులను చంపండి అన్నాడు. ఏంటి అవయవుల పేర్లు అంటే, ఒకటి క్షారత్వమని, రెండవది అపవిత్రత అని, మూడవది కామాతురత అని, నాలుగవది దురాశ అని, ఐదవది విగ్రహారాధన అయిన ధనాపేక్ష అన్నాడు. బాగా గమనించాలి, ధనాపేక్ష వేరు, విగ్రహారాధన అయిన ధనాపేక్ష వేరు, రెండు తేడా ఉంది. అందుకనే అక్కడ స్పష్టంగా చెప్పాడు, మీరు చంపవలసింది ధనాపేక్షలు కావు, విగ్రహారాధన సంబంధమైన ధనాపేక్ష ఒకటి ఉంది, దాన్ని చంపాలి అన్నాడు. అందుకే భూమి మీద ఉన్న ఈ అవయవులను గాని మనము చంపకపోతే ఆ అవయవులు మనల్ని చంపుతాయి, మనము చనిపోయే ప్రమాదం ఉంది. అందుకనే వాటిని మనము చంపాలి. కారణం ఏమిటి అంటే, ఈ అవయవులు క్రీస్తు రక్తము చేత కడగబడిన బిడ్డలకు శత్రువులు. ఎవరైతే క్రీస్తు రక్తము చేత కడగబడ్డారో, ఎవరైతే క్రీస్తు రక్తము చేత పవిత్రపరచబడ్డారో, ఎవరైతే యేసు క్రీస్తులందు శుద్ధీకరించబడి బాప్తిస్మ పొందారో, వారికి భూమి మీద ఉన్న ఈ ఐదు అవయవులు శత్రువులు కనుక వాటిని చంపండి అన్నారు. చంపాలి అని అంటే ఖడ్గము లేక మరొక ఆయుధము కావాలి. అయితే వాక్యమును బట్టి, వాక్యమనే ఖడ్గము ద్వారా, వాక్యమనే ఖడ్గమును మీ మనసున ధరించి పాపం అనబడుతున్న అవయాలను చంపాలి అని వాక్యము ద్వారా నేర్చుకుంటున్నాం. జారత్వం అనే ఆ అవయాన్ని ఎలా చంపాలో గత రాత్రి వాక్యము ద్వారా మనం విన్నాం. ఈ రోజున అపవిత్రతను ఎలా చంపాలి, అసలు అపవిత్రత అంటే ఏమిటి, అది ఎలా ఉంటుంది, దాన్ని చంపకపోతే మనల్ని ఏం చేస్తుంది అనేది మనం నేర్చుకోవలసినటువంటి పాఠమయ్యింది. అపవిత్రత అనగా అది లోకములో లేదు, భగవనించాలి. అపవిత్రత అనేది బయట లేదు, అపవిత్రత అనేది లోకములో లేదు. మరి ఎక్కడుందండి ఈ అపవిత్రత అనే దాన్ని చంపాలంటే మనం కనబడాలి కదా. ఈ అపవిత్రత ఎక్కడుందండి అంటే బయట చూస్తుంది. అపవిత్రత అనేది మనుష్యుని లోపల ఉందట. చూడండి ఆ అపవిత్రత ఏంటో, మార్కు సువార్త 7:20-22 చూద్దాం. మార్కు సువార్త 7:20-22 వరకు, మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళునది, చూడండి, మనుష్యుని అపవిత్ర పరచును లోపల నుండి, అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోపములు, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పారు. దేవు స్తోత్ర. అపవిత్రత అనేది బయట లేదు, అపవిత్రత అనేది లోకములో బయట లేదు, అపవిత్రత అనేది ఒక మనిషి లోపల ఉంది, లోపల నుండి బయటికి వచ్చి మనిషిని అది చంపుతుంది. లోపల నుండి బయటకు వచ్చి ఎదుట వారిని అది కులారా
ఉంటుంది. అక్కడ చెప్పిన లిస్టు గాని మీరు కౌంటింగ్ చేస్తే 13 విషయాలు ఉన్నాయి. అనగా ఈ 13 విషయాలు కూడా మనుషునిలో నుండి బయటకు వస్తున్నాయి. ఈ 13 కూడా మానవునిలో నుండి బయటకు వచ్చి మానవుని అవి పతనం చేస్తా ఉన్నాయి. ఉదాహరణకు ఏది అపవిత్రమైనది చూడండి, ఒక మాట చదువుతాం అపవిత్రతకి ఎలా ఉంటుందో. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:7 తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:7 చదవండి. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుచా. అపోస్తలుడైన పౌలు యవనస్తుడు ఎఫెసీ సంఘానికి దైవజనుడుగా పనిచేస్తున్న తిమోతితో మాట్లాడుతూ అంటాడు, నా కుమారుడు వైన తిమోతి అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు విడిచిపెట్టు అన్నాడు. అంటే ముసలమ్మ ముచ్చట్లు ఎలాంటివి అంటే అపవిత్రమైనవి. అపవిత్రమైనవి అనగా వృద్ధాప్యమునకు చేరిన తరువాత, వయసు మళ్ళిన తరువాత కొంతమంది ముసలి వారు వృద్ధులు బయలుదేరి వారికి టైమేమి కూడా పోక ఏదో ఒక ఇంటి దగ్గర ఒక మనిషి దగ్గర చేరి అక్కడ కబురు మొదలు పెడతారు, వాటిని ముచ్చట్లు అంటారు. కానీ ఇప్పుడు ముచ్చట్లు ఏమిట? అపవిత్రమైనవి. అపవిత్రమైనవి అనగా దేవుని వాక్యమును బట్టి కులారా మనుషులు మాట్లాడే మాటలో అపవిత్రత ఉంది. మనుషులు మాట్లాడే మాటలు అపవిత్రత ఉంది అనగా ఇప్పుడు దేన్ని చంపాలి అని అంటే ముచ్చట్లను చంపాల, ముచ్చట్లను చంపాల. ఈరోజున ఇద్దరు మనుషులు కనబడితే చాలు పిల్లల ముచ్చట్లు ఎక్కువ అవుతుంది కదా. ఒకవేళ మనుషులు కనబడకపోయినా ఫోన్లు వచ్చినవి గనక వాళ్ళు ఏ దేశాల్లో ఉన్నా ఈ రోజున పిల్లారా మనిషి మనిషి ముఖాముఖిగా మాట్లాడుకున్నట్లుగా వీడియో కాల్ ద్వారా లేదు అంటే ఆడియో కాల్ ద్వారా మనుషులు పిల్లారా ముచ్చట్లాడుతూ ఉన్నారు గంటల గంటల తరబడి ఫోన్లో. బైబిల్ చెబుతుంది ఇదిగో అపవిత్రములైనవి ముసలమ్మ ముచ్చట్లు, వాటిని చంపాలి, వాటిని చంపాలి. కారణం ఏమిటి అంటే దేవుని ప్రజలైనటువంటి వారు దేవుని యొక్క రక్తం చేత కడగబడిన వారు అపవిత్రమైన విషయాలను మాట్లాడుకోకూడదు. అపవిత్రమైన విషయాలు మాట్లాడకూడదు. అపవిత్రతను చంపండి అంటే మనిషిలో నుండి ఏవైతే ఆ 13 ఉన్నాయో ఆ 13లో ఏ ఒక్కటి మనలో ఉన్నా వాటిని చంపాలి. ఆ 13 పురాల నీలో ఉన్నాయన్న సంగతి ముందు గమనించాలి. చాలా మంది అనుకుంటారు నేను చాలా పవిత్రంగా ఉన్నా, చాలా చక్కగా ఉన్నా, చాలా భక్తి ఉన్నా, వాక్యానుసారముగా ఉన్నాం అనుకుంటాం. కానీ ఈ 13 వాటిల్లో ఏ ఒక్కటున్నా మొత్తం హృదయం అపవిత్రమైనట్టే. ఎందుకంటే పౌలు అంటాడు పులిసిన పిండి కొంచెమైనా చాలు ముద్దంతా కూడా పాడు చేస్తుంది. ఇప్పుడు రాత్రి వేళ ఏదో చపాతీ కలిపి పిండి కలిపాము, అయితే కొంచెం మిగిలింది, దాని ప్రకారం పక్కన పెట్టాం. పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ రెండో రోజున నేను చపాతీ పిండి కలిపేటప్పుడు ఇదిగో ఒకవేళ రాత్రి కొంచెం మొత్తం మిగిలింది కదా బయట పెట్టాను, అది ఎందుకు పాడు చేయడం, దీనిలో కలుపుదామని చూస్తే అది బయట ఉంచావు గనక పులిసిపోయి ఉంటుంది. పులిసిన దీనిని ఎందుకు పారేయడం అని కానీ పరిశుద్ధంగా కలిపే ముద్దలో కలిపితే ఈ ముద్ద కూడా పాడైపోతుంది దానివల్ల. అందుకని బైబిల్ అంటుంది పులిసిన పిండి కొంచెమైనా చాలు అది ముద్దంతా కూడా పులయ చేయను. అలాగే మనం అన్నిటిలో పరిశుద్ధంగా ఉన్నాం, అన్నిటిలో యథార్థంగా ఉన్నాం, అన్నిటిలో నీతిగా ఉన్నాం. అయితే ఒక్కడ చాలు మొత్తం మన నీతి నాశనం చేయడానికి, ఒక చిన్న తలపు చాలు మన పరిశుద్ధతను పాడు చేయడానికి, మన యథార్థతను పాడు చేయడానికి ఒక చిన్న బలహీనత చాలు. ఉదయములో నుండి వచ్చే ప్రభువు చెప్పే ఆ 13 వాటిల్లో 13 ఉండక్కర్లా, ఒకటి ఉంటే చాలు మొత్తం నీ ఆత్మీయ జీవితం అపవిత్రమైనట్లే. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది అపవిత్రతను చంపండి. అది చంపాలి అంటే వాక్యమనే ఖడ్గం
వాక్యము మనలో ఉండాలి. వాక్యం మనలో ఉన్నప్పుడు పవిత్రత ఉండడానికి, లేక వాక్యం మనలో ఉన్నప్పుడు శుద్ధీకరణగా ఉండడానికి ఇష్టపడి ఏది మనలో అపవిత్రత ఉందో దాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వాక్యము మనలో ఉంటే అది ఊరికనే ఉండదు. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని మనం వినాలి. వాక్యం యథార్థంగా మనలో ఉంటే అది ఎలా పనిచేస్తుంది అంటే లోపలికి దూరుచు పరీక్షిస్తుంది. చూడండి వాక్యాన్ని, హెబ్రీ పత్రిక 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కట్టెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. చాలు, వాక్యము మనలో ఉంటే అది ఏం చేస్తుంది అంటే లోపల శోధిస్తుందట. ఎక్కడ అపవిత్రత ఉంది, ఎక్కడ చెడుంది, నా పరిశుద్ధత ఎక్కడ పాడైపోవడానికి అవకాశం ఉంది, నేను ఎక్కడ తొట్టిల్లిపోవడానికి అవకాశం ఉంది, నేను ఎక్కడ సరి చేసుకోవాలి, ఎక్కడ దిద్దుకోవాలి, ఎక్కడ నా జీవితంలో మళ్ళా పడిపోకుండా నేను స్థిరపడాలి అని లోపల ఉన్న వాక్యము శోధిస్తుందట. మూలుగులలోను ప్రాణాత్మలోను దూరుచు అది శోధిస్తుంది. ఎప్పుడైతే అది శోధిస్తా ఉందో లోపలికెడుతుందో మనలో ఎక్కడైనా ఒకవేళ అపవిత్రత ఉంటే, ఎక్కడైనా ఒకవేళ బలహీనత ఉంటే, ఎక్కడైనా చెడుంటే వెంటనే ఆ వాక్యం ఏం చేస్తుందంటే దాన్ని బయటికి లాక్కొస్తుంది. ఎప్పుడైతే బయటికి లాక్కొస్తుందో అది నోటి ద్వారా ఒప్పుకొని విడిచిపెడతాం. అందుకే దేవుని వాక్యం మనలో పనిచేస్తే మనం చేసే పని ఏమిటంటే ఏది మనలో అపవిత్రత ఉందో దాన్ని జ్ఞాపకం చేసుకుని ఒప్పుకొని విడిచిపెడతాం. ఒప్పుకొని విడిచిపెట్టడమే కాదు, మరలా తిరిగి అలాంటిది మనలోనికి రానియకుండా జాగ్రత్తగా కంచి వేసుకుంటాం. దేవుని స్తోత్రం. చాలా సార్లు మనం చేసే పొరపాటు ఏంటంటే మనము బలహీనత ఉంది అని అనుకున్నప్పుడు, వాక్యం చేత గద్దించబడినప్పుడు అప్పుడు ఏడుస్తాం, కన్నీరు కాలుస్తాం, ప్రార్థన చేస్తాం, ప్రభువా నిజమైన ఆరోగ్యం ఉంది అని ఒప్పుకుంటాం. ఒప్పుకున్న మనము మళ్ళీ దాని జోలికి పోకుండా, అది మనలోనికి రానిపోకుండా కంచి వేసుకోకుండా ఉంటే మళ్ళీ అది వచ్చి కూర్చుంటా ఉంది. అంటే ఏమవుతుందంటే ఎప్పటికప్పుడే కనుక్కోవడం మళ్ళీ బురదైపోవడం, కనుక్కోవడం మళ్ళీ బురదైపోవడం, ఇదే పరిస్థితి అవుతుంది. ఒక్కసారి కనుక్కున్న తరువాత మరలా మనం అపవిత్రులు కాకుండానట్టు జాగ్రత్త పడ్డం నేర్చుకోవాలి. ఏది ఒప్పుకున్నావో, ఏది విడిచిపెట్టావో దాని వైపు మరలా తిరగకూడదు, దాని వైపు మరలా వెళ్ళకూడదు. కనుక వాక్యమును బట్టి మనం ఏది చెప్పాలి అంటే మన హృదయంలో అపవిత్రత ఉంది, ఈ అపవిత్రతను చంపాలి. కారణం ఏంటంటే మనం క్రీస్తు రక్తము చేత కడగబడి పరిశుద్ధులమయ్యాము కనుక పరిశుద్ధులమైన మనలో అపవిత్రత ఉండకూడదు. అందుకే పౌలు అంటాడు వీటిని మీరు విసర్జించండి. ఏ విసర్జించాలి చూడండి, కొలసీ పత్రిక 3:8 మనం ఏం విసర్జించాలి, కొలసీ పత్రిక 3:8 ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట భూతులు అను వీటిని విసర్జించుడి. ఎందుకని మీరు నూతన స్వభావాన్ని పొందారు, పాతది మరలా మీరు ఏది కూడా కనపడకూడదు. మీరు నూతన పరచబడ్డారు, క్రీస్తు రక్తము చేత కడగబడ్డారు, కడగబడిన మీలో అపవిత్రత కనపడకూడదు. అదిగా అపవిత్రత ఎక్కడుంది అంటే మనలోనే ఉంది. అది ఏమిటి అంటే మన నోటి మాటల ద్వారా వ్యక్తమవుతుంది, మన నోటి క్రియ పనుల ద్వారా వ్యక్తమవుతుంది. అందుకనే హృదయములో ఉన్న అపవిత్రతను
దేవుని వాక్యమనే కత్తి చేత దాన్ని చంపి మనము పరిశుద్ధులుగా ఉండడానికి పిల్లారా మనం నడవాలి. అయితే చాలా సార్లు మన నోటి మాటల వల్ల అపవిత్రత కలుగుతున్నాయి, మన నోటి మాటలు అపవిత్రతను కలగజేస్తాయి, మన నోటి మాటల వల్లే మనం అపవిత్రం అవుతున్నామని తెలియక మనం అనుకుంటాం నేను చాలా బాగున్నాను, నేను చాలా మంచిగున్నాను అనుకుంటాం. అందుకే పౌలు చాలా క్లియర్గా చెప్పాడు, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు విడిచిపెట్టాలి. చాలా మంది ముచ్చట్లు వేసుకుంటా ఉంటారు, వాళ్ళ గురించి చెప్పుకొని, వీళ్ళ గురించి చెప్పుకొని, ఆ విషయాలు చెప్పుకొని, ఈ విషయాలు చెప్పుకొని, ఇద్దరు కలిస్తే చాలు ఇక మూడో వ్యక్తి గురించే తప్ప వీళ్ళు ఏనాడు వీళ్ళ గురించి ఏనాడు మాట్లాడుకోరు. కారణం ఏంటంటే వీళ్ళకు వీడే మంచోడు అన్నట్లుగా ఇతరుల గురించి చెప్పుకుంటారు, ముచ్చట్లాడుతూ ఉంటారు. ముచ్చట అనేది మనిషిని అపవిత్రం చేస్తుంది, ముచ్చట అనేది మనిషిని పాడు చేస్తా ఉంది. ఉదాహరణకు చూడండి, ఏదేడు తోటలో ఆదాము అవ్వలిద్దరున్నారు. ఆదాము అవ్వలిద్దరున్నప్పుడు మాట్లాడుకుంటే వాళ్ళిద్దరు మాట్లాడుకోవాలి మంచి చెడ్డ ఏదైనా భార్యాభర్తలు, ఎందుకని దేవుడు ఆదామునకు తోడుగా అవ్వనిచ్చాడు, అవ్వను ఆదామునకు సపోర్ట్ ఇచ్చాడు. ఏదున్నా వాళ్ళిద్దరు మాట్లాడుకోవాలా, మూడో మనిషి ఎంటర్ అవ్వకూడదు కదా. కానీ ఏదేను తోటలో మనం చూస్తే ఆదాముతో అవ్వ మాట్లాడటలా, అవ్వ సర్పంతో మాట్లాడుతా ఉంది, సర్పం అవ్వతో మాట్లాడింది, మూడో వ్యక్తి ఎంటర్ అయ్యాడు. ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో వీళ్ళ మాటలు సర్పము అలాగే అవ్వ మాటలు అవ్వని కంప్లీట్ గా దేవునికి దూరం చేసేసాయి. దేవుని నుండి దేవుడే పులారా ఏడు వీళ్ళని గెంటేసేటట్లుగా ఆ కార్యం జరిగింది. ఏంటి కారణము అంటే దేవుని యొక్క వాక్యమును బట్టి వాళ్ళిద్దరు మాట్లాడుతున్న మాటలు అపవిత్రతకు దారి తీశాయి, అపవిత్రతకు దారి తీశాయి, తన పవిత్రతను పోగొట్టుకుంది. మన జీవితంలో కూడా ముచ్చట్లు అనేవి మన జీవితాన్ని పాడు చేస్తూ ఉంటాయి. ముచ్చట్లు అనేవి దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైనటువంటి విషయాలు. కనుక పవిత్రతని అపవిత్రతను చంపుడి, అపవిత్రతను చంపాలి. అపవిత్రత చావాలి అంటే దేవుని వాక్యం మనలో ఉండాలి. దేవుని స్తోత్ర, హల్లెలూయా. రెండవది ఆయన అంటాడు కామాతురతను చంపండి, కామాతురతను చంపండి. కామాతురత అనగా కామముల కొరకై ఆతురపడే మనసు. ఆతుర అంటే తొందరపడే మనసు. తన యొక్క శరీర వాంఛ తీర్చుకొనుట కొరకై, శరీరపు యొక్క ఇచ్ఛ కొరకై ఆశతో పరిగెట్టే మనసుని కామాతురత అంటారు. ఎంత గొప్ప ప్రార్థనా పరుడైనా లేక ఎంత దేవుని ప్రణాళికలు ఉన్నవాడైనా శరీర అవయములను చంపకపోతే, శరీరాన్ని పునరా కంట్రోల్ చేసుకోకపోతే కామాతురత అనేది బయలుదేరుతుంది. అందుకని పౌలు అంటాడు, నేను ఇతరులకు బోధించిన తరువాత నన్ను నేను ఇదిగో భ్రష్టుడిగా చేసుకుంటానేమో అని చెప్పి దిన దినము నన్ను నేను నలగొట్టుకొనుచున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం. అయితే ఇతరులకు బోధించి ఒకవేళ నేను భ్రష్టుడైపోతానేమో, అందుకే రోజు నాలో ఏ అవయం పైకి లేకపోకుండా, ఏ ఆశలు నాలో లేకుండా ప్రతి దానిని వాక్యం అనే కర్ర చేత అనుకొట్టేస్తున్నా, అందుకే నాలో ఏ కోరికను ఎగనీటి లేదు అని పౌలు సాక్ష్యం ఇచ్చాడు. మన జీవితంలో ఒకవేళ మనం అనుకోవచ్చు నేను గొప్ప ప్రార్థన పరుణ్ణి లేక ఆత్మపూర్ణుణ్ణి లేక దేవుని వాక్యం బాగా తెలుసు, దేవుని యొక్క లేఖనాల్లో బాగా తెలుసు, రోజు బయట చదువుతాం, రోజు ప్రార్థన చేస్తా, పరిశుద్ధాత్మను పొందుతా, పాటలు పాడతాం, ఏ దేవుని యొక్క వాక్యాన్ని సరిదిద్దుకుంటా, ఇవన్నీ నాకు తెలుసు అనుకోవచ్చు. దావీదు కూడా అన్నీ తెలుసు. దావీదు ఎలా, దావీదు ఆత్మపూర్ణుడు కాడా, దావీదు ప్రార్థనా పరుడు కాడా, దావీదు పురాణ దేవుని అడగడా, మరంటప్పుడు దావీదు కామోత్తృత కలిగిన వాడే అవశ్యక వచ్చే భవిష్యము ఎలా పడిపోయాడు అంటే ప్రార్థనా పరుడైనంత మాత్రాన కామాతురత ఉండదు అనుకోవద్దు జగత్సుమ. ఎందుకని శరీరం ఇచ్చలు కలిగింది, శరీరపు కోరికలు కలిగింది, ఆ శరీరపు వాంఛను శరీరపు కోరికలను గెలవాలి అంటే వాక్యం అనే ఖడ్గము చేత దాన్ని తెగ నరకాలి. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో చూడండి, సొలొమోను మహా గొప్ప ఏడు రాజుగా
సొలొమోను అతి జ్ఞానవంతుడు. భూమి మీద ఆయన కన్నా ముందు గాని ఆయన కన్నా తర్వాత గాని లేనట్లుగా వాక్య చరిత్ర చెబుతుంది. కానీ సొలొమోను అంత జ్ఞానము కలిగిన వాడు, సొలొమోను దేవుని ప్రణాళికలో ఉన్నవాడు. సొలొమోను ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడాడు. ఇంత ఆత్మపూర్ణుడైన సొలొమోనులో కామాతురత ఉంది. చూడండి వాక్య గ్రంథాన్ని, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం. కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. దేవుని లేఖన పునరా మాట్లాడుతుంది, సొలొమోను నీకు భార్యలు ఉన్నారు కదా, నువ్వు రాజువే కదా, నీకు 700 మంది భార్యలు ఉన్నారు, అయినా మరలా 300 మందిని ఎందుకు ఉంచుకున్నావయ్యా? 700 పెళ్లిళ్ళు చేసుకున్నావు, రాజకుమార్తెలు నీకున్నారు, ఎందుకో చక్కని రాజ్య పరిపాలన నీకుంది, దేవుడు నీకు చక్కని జ్ఞానాన్ని ఇచ్చాడు, ప్రపంచమే నిన్ను చూసి ఆశ్చర్యపోతుంది, ఇలాంటి గొప్ప రాజువైన నీవు 300 మందిని ఎందుకయ్యా ఉంచుతున్నావు అంటే బైబిల్ చెబుతుంది కామాతురత కలిగిన వాడయ్యాడు. ఈరోజున పిల్లరా, మానవునిలో కామాతురత వల్ల జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. మీరు ఆలోచించండి, 60 సంవత్సరాల వృద్ధుడు 10 సంవత్సరాల పిల్లని పాడు చేశాడు అంటే దేని కొరకు? వాడిలో కామాతురత ఉందమంటే, ఒక స్త్రీ తనకు భర్త ఉన్నా, పెళ్లిడికి వచ్చిన కూతురున్నా, పెళ్లి గాని యవనస్తుడితో పాపము చేస్తుంది అంటే ఆ స్త్రీలో కామాతురత ఉండమట్టే. ఒక స్త్రీ కామాతురత ఉండమట్టే పెళ్లి గాని యవనస్తుడితో పాపం చేయడం, లేక పెళ్ళైనటువంటి పురుషుడితో పాపం చేయడం, ఒక పురుషుడు పులారా తనకన్నా వయసులో చిన్నైనా పెద్దైనా వరుస లేకుండా వయసు లేకుండా ఏమి తేడా లేకుండా వ్యభిచార పాపము చేయడానికి కారణం కామాతురత. కామాతురత ఈరోజున అనేక మంది జీవితాలలో కామాతురత అనే అవయవం పనిచేస్తూ ఉంది. ఇది పులారా ప్రార్థన పరులకు లేదు, అంతనికి లేదు. ప్రార్థన పరులేమిటి, ఆత్మపూర్ణులేమిటి, అసలు ప్రభుని ఎరగిన వారేమిటి, ప్రతి మనిషిలో ఇది పనిచేస్తూ ఉంది భయంకరంగా. ప్రార్థన పరుడైన దావీదు లాంటి మహాభక్తుల్ని ఇది పడగొట్టింది పిల్లరా, సంసోను లాంటి మహాజ్ఞానిని పడగొట్టింది. అయితే అది మనల్ని పడగొట్టకుండా ఉండాలి అంటే, దానిని మనం గెలవాలి అంటే వాక్యమనే ఖడ్గము చేత దానిని చంపాలి. అందుకనే కీర్తనాకారుడు అంటాడు 119వ కీర్తనలో 11వ చరణంలో, కీర్తన గ్రంథము 119:11 అంటాడు, నేను పాపము చేయకుండునట్టు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. దేవుని స్తోత్ర, హల్లెలూయా. నా హృదయములో ఏముంది? నేను పాపం చేయకుండా ఉండాలి అంటే వాక్యం ఉందయ్యా. వాక్యం ఎవరి హృదయములో ఉందో వాడు ఏం చేయడు చెప్పండి. ఇప్పుడు చిన్న పరిశీలన, పాపము అంటే ఒక విచారమే కాదుగా, అబద్ధం ఆడడం కూడా పాపమేగా, దొంగతనం చేయడం పాపమేగా, అసూయ పడ్డం పాపమేగా, ఎలక్ట్రాన్ చూసి ఈర్ష్య పడ్డం పాపమేగా, మేలు చేయ నిరిగిండు చేయకపోవడం పాపమేగా, ఏమిటి రోజు ప్రార్థన చేయకపోవడం పాపమేగా. సమయాలు అంటాడు, నా మట్టుకైతే నేను మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే యెహోవా ఎదుట పాపము చేసిన వాడిని అవుతాడు కదా, ఇవన్నీ పాపమే కదా. ఇప్పుడు పాపము చేస్తున్నాడంటే హృదయంలో ఏమి లేనట్టు. చిన్న సింపుల్ చిన్న వాక్యమే, మరో పెద్ద ప్రసంగ వినేయక్కర్లా, చిన్న వాక్యం, నేను పాపము చేయకుండునట్టు నీ హృదయ నీ వాక్యము నా హృదయములో ఉంది అంటే నేను పాపం చేస్తున్నానని ఇప్పుడు అర్థమేంటి? వాక్యము నా హృదయములో. మరి ఇన్ని ప్రసంగాలు విన్నాం ఏమైపోయినాయంటో, ఎంతెంత ప్రసంగం విన్నాం ఏమైపోయిందంటారు, ఎన్ని సభలకు వెళ్ళాము, ఎంతెంత వాక్యం విన్నామో, విన్నప్పుడు ఎలాగా ఏమిటి విశ్వాసుల్లాగా గుండు బాదుకున్నాము, ఎంతెంత ఏడ్చాము, ఎంతెంతగా వాక్యం బాగా చెప్పాడు అన్నాము, మరి ఇప్పుడు అవన్నీ ఏమైనాయి అంటే, అవన్నీ వింటున్నాము కానీ
ఏది మాలో నిలబడలేదు. బైబిల్ గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలును గురించి ఒక మాట అన్నాడు చూడండి, యిర్మీయా గ్రంథం 2:13, యిర్మీయా గ్రంథము 2:13. ఏదైనా చేయగలవాడు
ఆ ఇంటి ఇల్లాలు ఇంటి ఇల్లాలు ఎన్నో పర్యాయాలు యోసేపుని పాపము చేయడానికి పురికొల్పింది. ఆ యవనస్తుడు పాపము చేయొచ్చు చక్కగా. యవనస్తుడు ఎందుకంటే అవకాశం ఉంది, పైగా ఇంటి ఇల్లాలే కోరుకుంటుంది కుర్రవాణ్ణి. అలాంటప్పుడు యోసేపు పులారా పాపం చేసినా ఎవడు పట్టుకోలేడు. ఒకవేళ పట్టుకున్నా ఇంటి ఇల్లాలే గనక ఇంటి ఇల్లాల ఆ మనిషిని పులారా దాటించవచ్చు బయటికి. అలాంటి పరిస్థితులలో ఆమె కావాలి అని చెప్పి, ఆమె కావాలని చెప్తే యోసేపు చక్కని మాట అంటాడు, ఇట్టి దుష్కార్యములు నేను చేసి నా దేవుని ఎదుట ఇట్టి దుష్కార్యము నేను చేయలే. నా దేవుడు ఎదుట అంటే దేవుడు చూస్తున్నాడు అన్న గ్రహింపు ఉంది. దేవుడు చూస్తూ ఉన్నాడు, నేను దేవుని ఎదుట దుష్కార్యము నేను చేయను, నేను చేయనని అవసరమైతే శ్రమైన అనుభవిస్తాను కానీ నాకు వద్దు అని స్థలాన్ని గురించి పారిపోయాడు. ఆ చిన్న తప్పు చేసింటే యోసేపు పిల్లారా జాగ్రత్తగా గమనించాలి. ఆ రోజున చిన్న తప్పు చేసింటే యోసేపు ఐగుప్తు దేశానికి ఫరో తరువాత ప్రభువుగా ఉండేవాడు కాదు. స్తోత్ర, ఆ పాపం అక్కడే ఆ ఇంట్లోనే బంధించేది యోసేపు. ఇక జీవిత కాలం పోతీఫర్ భార్య వాళ్ళలోనే ఉండేవాడు. పోతీఫర్ భార్య బయటికి అందించేది కాదు, పోతీఫర్ భార్య ఆ వ్యక్తిని చుట్టేసేది పులారా. ఆ వ్యక్తిని పులారా ఇంట్లోంచి బయటికి వెళ్ళకుండా అక్కడ కట్టి పడేసేది. కానీ అది వద్దు అని యోసేపు శ్రమైనా నిందైనా ఏదైనా ఒప్పుకుని పారిపోయాడు కనుక ఐగుప్తు దేశానికి ప్రభువుగా పునర్ ఎలుబడి చేశాడు. ఈ రోజున చాలా మంది జీవితాలు కామాతురత వల్ల ఎదగవలసిన వాడి జీవితాలు, ఆశీర్వాదకరముగా మార్చబడవలసిన వాడి జీవితాలు, దేవుని ప్రణాళికలో ఎంతో ఉన్నతమైన రీతిగా ఉండవలసిన జీవితాలు ఒక స్త్రీ దగ్గర లేక ఒక పురుషుల దగ్గర కట్టబడి అక్కడే బంధించబడి అక్కడే నాశనమైపోతామనే వాడి జీవితాలు. ఎదగవలసిన వాడు ఎందుకు ఎదగట్లేదు? ఆశీర్వాద కర్మకు ఉండవలసిన వాడు ఎందుకు ఉండట్లేదు? వీటి కారణాలు ఏమిటంటే వాక్యం బోధిస్తా ఉంది, అతడు అక్కడ ఆగిపోయాడు. పిల్లారా ఈ రోజున జాగ్రత్త గమనించాలి. అనేక మంది జీవితాలు కామాతురత వల్ల నాశనమైపోయాయి. కామాతురతను జయించాలి అంటే హృదయములు వాక్యమని ఖడ్గం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సొలొమోను గురించి రాయబడినమాట, అతడు కామాతృత కలిగిన వాడై, కామాతృత కలిగిన వాడై ఇదిగో అతడు అనేక స్త్రీలను ఉంచుకొని చూపించాను. ఈ రోజున పిల్లారా మన జీవితంలో వాక్యము హృదయములో లేకపోతే నువ్వెంత గొప్ప వ్యక్తి అయినా, నీకెంత బైబిల్ తెలిసైనా, నువ్వెంత రోజు బైబిల్ చదువుతున్నా, ఏం చేసినా వాక్యము హృదయములో లేకపోతే నీలో పాపం ఉంటది. పాపం పులార ఉంది అంటే వాక్యం ఉండదు, వాక్యం ఉన్న స్థలములో పాపం ఉండదు. జాగ్రత్తగా గమనించాలి. వాక్యం ఉంటే పాపం ఉండడానికి వీల్లేదు, పాపం ఉంటే వాక్యం ఉండడానికి వీల్లేదు. ఈ రోజున జనాలు వాక్యం వింటున్నారు, పులార వాక్యాన్ని వింటున్నారు, వాక్యం చదువుతున్నారు, వాక్యం గురించి మాట్లాడుతున్నారు, ఇదంతా కూడా పైపైనే గాని లోపల అంతరంగములో లేనే నిజముగా అది ఉంటే మనుషుడు పాపము చేయకుండా వాక్యము ఆపుతుంది, వాక్యము ఆపుతుంది. మూడవది దేన్ని చంపాలి మనం అంటే దురాశను చంపాలి అంటాడు. దేవుని స్తోత్రం, బాగా గమనించాలి. మొదటిది క్షారత్వం, రెండవది అపవిత్రత, మూడవది కామాతురత. ఈ మూడు కూడా శరీరాశకు సంబంధించినవి. ఈ మూడు కూడా శరీరాశకు సంబంధించినవి. శరీరం తన ఇచ్చను కోరుకొని పాపం చేయడానికి మనుషుల్ని పతనానికి నడిపిస్తుంది. అయితే దురాశ అనేది కంటికి సంబంధించింది. దురాశ అనేది కంటికి సంబంధించి ఆశ ఉండాలి కానీ దురాశ ఉండకూడదు. ఆశ ఉండాలి కానీ దురాశ ఉండకూడదు. దురాశ ఉంటే మనుషుడు ఏమైపోతాడు? వాక్యం చూడండి, సంఖ్యాకాండము 11:34 సంఖ్యాకాండము 11:34 చూద్దాం. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతి పెట్టినందున ఆ స్థలమునకు కిప్రోతు హతవ్వా అను పేరు పెట్టబడెను. దేవునికి
ఎందుకయ్యా తన పేరు పెట్టారు ఆ స్థలానికి? ఎందుకు ఆ స్థలం యొక్క పేరు పెట్టబడిందంటే వాక్యం బోధిస్తుంది వాళ్ళు దురాశ పడ్డారు. ఏంటి దురాశ? ఏ విషయంలో దురాశ అంటే తిండి విషయంలో దురాశ. ఏ విషయంలో దురాశ వాడు? ఈరోజున మానవుడు తిండి విషయంలో దురాశ పడుతున్నాడు, ధన విషయంలో దురాశ పడుతున్నాడు, తనకంటూ కావలసిన వాటి విషయంలో దురాశ పరుగుంటున్నాడు. ఆశ ఉండాలి. బైబిల్ క్లియర్గా చెప్పింది, దుప్పి నీటి వాగుల కొరకు ఆశ పడునట్లు అంటాడు. అంటే ఆశ ఉండాలి మానవునికి. నేను ఇదిగో ఇలా ఉండాలి అన్న ఆశ ఉండాలి, ఇలా నడవాలి అన్న ఆశ ఉండాలి, ఇలా బ్రతకాలి అన్న ఆశ ఉండాలి. ఆశ ఉండాలి కానీ దురాశ ఉండకూడదు. దురాశ భయంకరమైనది. ఇశ్రాయేలులో కిబ్రోతు హతమ్మ అనగా దురాశ కలిగినటువంటి స్థలముగా వాక్యం బోధిస్తుంది. ఎందుకు వాళ్ళు దురాశ పరులయ్యారు? దేవుడు ఎందుకు అక్కడ వాళ్ళని వచ్చాడు? ఎందుకు వాళ్ళు చచ్చిపోయారు? కారణం ఏంటి అంటే ఐగుప్తు దేశంలో ఉండి దేవుడు ప్రజలను తోడుకొని వస్తున్నాడు. తోడుకొని వస్తూ ఉంటే ఎడారిలో పాపం వాళ్ళకి ఎండ దెబ్బ తగలకోకుండా పగలు మేఘ స్తంభం వలె ఆయన వాళ్ళతో నడుస్తున్నాడు. దీనికి స్తోత్రం. ఆయన కృప ఉరిమించలేదు. ఎందుకంటే దేవుని పిల్లల విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటాడో ఆయన, దేవుని పిల్లల విషయంలో ఎంతగా ఆయన ఆలోచన చేస్తా చూడండి. ఏమండి వాడు ఎక్కడ ఎండ దెబ్బ తగిలి సొమ్మసిల్లిపోతారని పగటి వేళ మేఘము వలె వారి మీద నడిచాడు. రాత్రి వేళ శత్రువులు ఎక్కడ వీళ్ళ మీద పడతారు, వీళ్ళు ఎక్కడ రాత్రి అడవి జంతువులు లేక శత్రువులు చూసి భయపడతారని రాత్రి వేళ అగ్ని స్తంభముగా అంటే వెలుగును కలిగిన వాడిగా వాళ్ళ మధ్యన ఉండేవాడు. రాత్రంతా కూడా వెలుగుండేది, భయము లేదు వాళ్ళకి. పగలంతా మేఘముండేది, ఎండ దెబ్బ లేక లేదు. అంత చక్కగా దేవుడు వాళ్ళని నడిపిస్తూ ఉంటే వీళ్ళకి ఎంతసేపు కూడా దేవుని కృప అర్థం కాలేదు, దేవుని యొక్క ఉద్దేశాలు అర్థం కాలే, దేవుని యొక్క చిత్తం అర్థం కాలే. దేవుడు వీళ్ళకి పరలోకమందు దూతలు తినే ఆహారాన్ని వీళ్ళకి పెట్టాడు, మన్నాని. అవి మనుషులు తినేది కాదు, పరలోకమందు దూతలు తినే ఆహారం అన్న దాన్ని పెట్టాడు. ఎంతగా వాళ్ళని పోషించుకుంటూ బండను చీర్చి జలములనిస్తూ ఆయన తోడైంది శూరుడుగా ముందు నడుస్తూ ఇన్ని చేస్తా ఉంటే మోషే దగ్గరికి వచ్చి మాకు మాంసం లేదు, మాకెవడ మాంసం పెడతాడు, మాకు ఐగుప్తులు మేము తిన్నప్పుడు కూరగాయలు గుర్తొస్తాయి, చేపలు గుర్తొస్తాయి అని ఎంతసేపు కూడా ఇలాగే ఏడ్చేవాడు. చూడండి వాక్యం ఒకసారి చూద్దాం మీరు. సంఖ్యాకాండం 11వ అధ్యాయము, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనం. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి చూడండి మాకెవరు మాంసం పెడతారు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను కీరకాయలను దోసకాయలను కూరగాయలను ఉల్లిపాయలను తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. వాళ్ళు చూడండి వాళ్ళ ఏడు ఎలా ఉందో. వాళ్ళ కళ్ళ ముందే బండను చీల్చి నీళ్ళిచ్చాడు. వాడు సమస్య లేకుండా మేఘ స్తంభమై నడుస్తూ ఉన్నాడు. వారి మధ్యన పునర మన్నాను కురిపించాడు. ఎంత జాగ్రత్తగా వాళ్ళని పోషిస్తూ నడిపిస్తుంటే వీళ్ళంటారు మాకెవడు మాంసం పెడతాడు? మాంసం పెట్టడానికి వాళ్ళు అరణ్యములో ఉన్నారు, నడుస్తున్నారు కదా, యాత్రలో ఉన్నారు. ఇంట్లో ఉంటే ఎందుకో ఇంట్లో ఉండి నెల అయింది మాంసం పెట్టలేదనొచ్చు, వాళ్ళు అరణ్య యాత్రలో ఉన్నారు. అరణ్య యాత్రలో ఉన్న వీళ్ళు కోరికలు చూడండి, మాకు మాంసం ఎవడ పెడతాడు? ఇదిగో మేము ఐగుప్తు దేశములో ఉచితముగా తిన్నవి గుర్తొస్తాయి అని చెప్పి వాళ్ళ మనస్సు
ఎనక్కి తిరిగింది కులాల దురాశపరులైపోయా. ఎలాగంటే వాళ్ళు మాంసాపేక్షకులై గోల చేస్తుంటే దేవుడు అన్నాడు, మోషే నా బాహుబలం తక్కువైపోయిందా ఏంటయ్యా, వాళ్ళందరికీ రేపు మాంసం పెడతాను చూడు అన్నాడు. చూడండి వాక్యాన్ని, సంఖ్యాకాండం 11వ అధ్యాయము, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 21వ వచనం. అందుకు మోషే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదచారులు, 6 లక్షల పాదచారులు, వారు నెల దినములు తినుటకు వారికి మాంసం ఇచ్చదనని చెప్పితివి, వారికి మాంసం ఇచ్చదనని చెప్పితివి, వారు తృప్తిగా తిన్నట్లు, వారు తృప్తిగా తిన్నట్లు, వారి నిమిత్తము, వారి నిమిత్తం గొర్రెలను, గొర్రెలను, పశువులను, పశువులను చంపవలెనా, చంపవలెనా, వారు తృప్తిగా తిన్నట్లు, వారి తృప్తిగా తిన్నట్లు, సముద్రపు చేపలనియు వారి నిమిత్తం కూర్చవలన అనెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా. చాలు, దేవుడు మాకిచ్చాడు నెల రోజులు మీకు మాంసం పెడతా మీరు ఏడుతున్నారు గనక అని అంటే మోషే అంటాడు, ప్రభువా నెల రోజులు పెడతా, ఒక రోజు కాదు రెండు రోజులు కాదు, పైకి ఎంతమంది 6 లక్షల పాదచారులు నడిచేవాడిని, సుమారుగా అప్పుడు 20 లక్షల వరకు ఉన్నారని జనం అంచనా. ఇన్ని లక్షల మందికి నెల రోజులు పెడతానన్నావు, నెల రోజులు పెడతానన్నావు, గొర్రెలన్నీ చంపాలా, సముద్రంలో ఉన్న చేపలన్నింటినీ ఇప్పుడు పట్టాలి అని కొరకంటే దేవుడు అన్నాడు, ఏమయ్యా గొర్రెలు చంపాలంటావు, సముద్రంలో చేపలు పట్టాలంటావు, నా బాహుబలం నా చేతి బలం తగ్గిపోయిపోయిందా, చూడు వాళ్ళకి పెడతానన్నాడు. సరే నీ ఇష్టం బాబా, వదిలిపెడితే మాంసం కొరకై సముద్రములో ఉండే పూరేళ్లను ఆయన తూర్పు గాలి రేపి పూరేళ్లు తెచ్చి వీళ్ళుంటున్నటువంటి పాయడానికి 2 మూరల ఎత్తున పులాల అటువైపున ఇటువైపున పడేశాడు. వీళ్ళందరూ వెళ్ళి వాటిని ఏర్పరచుకుని పులాల ముందుకు తిన్నారు. అయితే బైబిల్ చదివిస్తా ఉంది, వెళ్ళిన వారు మాంసాపేక్షులై వారు పులారం ఏ పూట కాబట్టి కూర్చుకొని వాళ్ళు తింటూ ఉండగా వాళ్ళు పులారా పళ్ళ సందులలో మాంసం ఉందట, వాళ్ళు నవ్వుతానే ఉన్నారు. ఒక తెగులు చేసింది, నవ్వుతానే ఉండగానే మాంసం తింటూ ఉండగానే వాళ్ళకు ఒక వైరస్ వచ్చింది, తెగులు వచ్చింది. ఈ తెగులు చేత అనేక మంది చచ్చిపోయారు. చచ్చిపోయిన వాళ్ళని పాతి పెట్టిన స్థలానికి పెట్టిన పేరే కిబ్రోత్ హతబా, అనగా దురాశ. దురాశ, దేవుడు ఆహారాన్ని పెడితే కనీసం కృతజ్ఞత చెల్లించలేదు. ఏం చెల్లించలేదు? కనీసం కృతజ్ఞత, ప్రభువా ఈ ఏడాదిలో ఈ అరణ్యములో ఏదో బుద్ధిహీనమై మేము మాంసం అడిగాం కానీ నెల రోజులు ఇస్తానని మాటిచ్చావయ్యా, ఇదిగో ఎక్కడో ఉన్న పూరేణి తెచ్చి ఇదిగో మా ఎదుట పెట్టావు, నీ కృతజ్ఞత స్తుతులని స్తుతి చెల్లించలే. దురాశ కలిగి తిండికి ఎర్రపడుతూ తిండికి ఎప్పర్లాడుతూ వాటిని కూర్చుకొని పిల్లలు తినటం ప్రారంభించాడు. అదిగా మానవుని జీవితంలో దేన్ని చంపాలి అంటే దురాశను చంపాలి, దురాశను చంపాలి. ఈరోజు అనేక మందిలో ఆశకు బదులుగా దురాశ పెరిగిపోతుంది, దురాశ వల్ల మనుషులు నాశనమైపోతూ ఉన్నారు. ఆశ ఉండాలి కానీ దురాశ ఉండనే ఉండకూడదు. ఇక 4వ మాట చెప్పి వాక్యం ముగిస్తా. 4వది విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపాలట. దేవుని స్తోత్రం, ఒక్కొక్క దాన్ని పురాణ వాక్యము చేత మనం చంపుకుంటూ రావాలి. జారత్వాన్ని చంపాలి, అపవిత్రతను చంపాలి, కామాతురతను చంపాలి, దురాశను చంపాలి. ఎందుకని? దురాశ ఒకవేళ చంపకపోతే అది మనల్ని ఏం చేస్తుంది? ఒక మాట చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 6వచనం, సామెతల గ్రంథము 11వ అధ్యాయం 6వచనం చూద్దాం. సామెతలు 11:6, వారిని విమోచించును, యథార్థవంతుల నీతి వారిని విమోచించును, చూడండి విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టబడుదురు. విశ్వాసఘాతకులైనటువంటి వారు దేని చేత పట్టబడిపోతారు? వాళ్ళు పట్టబడ్డానికి కారణం ఏమిటంటే దురాశే వాళ్ళను పట్టిస్తుంది, దురాశే వాళ్ళను పట్టిస్తుంది, దురాశ వాళ్ళను నాశనం చేస్తుంది. కనుక దురాశను చంపాలి. ఇక 5వది జ్ఞాపకం చేస్తున్నా, 5వది
విగ్రహ ఆరాధనయైన ధనాపేక్ష. ధనాపేక్ష వేరు, విగ్రహారాధనయైన ధనాపేక్ష వేరు. విగ్రహారాధనయైన ధనాపేక్ష అన్న దగ్గర 6 అని సంఖ్య ఉంది. కింద ఫుట్ నోట్ మీద మీరు చదివితే లోభత్వము అని ఉంటుంది. అంటే లోభీతనం. ఏదని చెప్పండి? లోభీతనం. విగ్రహారాధనయైన ధనాపేక్ష అంటే ధనాన్ని దేవుడుగా కొలవడం. ధనాన్ని దేవుడుగా కొలవడం, ధనాన్ని దేవుడిగా పూజించడం, ధనాన్ని దేవుడిగా పూజించడం. సామాన్యంగా చూడండి, మన భారతీయులకు ఒక అలవాటు ఉంటుంది. ఏంటి అంటే, ఎంత క్రైస్తవులుగా బ్రతుకుతున్నా లేక ఎంత భక్తి పరులుగా కనబడుతున్నా, ఎప్పుడైనా గబుక్కుని ఒక రూపాయి కింద పడితే దాన్ని తీసి అంటే కళ్ళు కొద్దుకోవడం అలవాటు ఉంది చాలా మందికి. ఎందుకలాగా అంటే, అది బాల్యము నుండి మనలో ఇమిడిపోయింది. ధనము అనేది దేవుడని, దాన్ని పడేయకూడదని, కళ్ళ కద్దుకోవటం అనేది అలవాటు చేసుకున్నాము. అందువల్ల చాలాసార్లు ధనం దగ్గరికి వచ్చేసరికి దాన్ని కళ్ళ కద్దుకోవడం, లేకపోతే దాన్ని జాగ్రత్తగా దాయడం, దాన్ని పునరా శుక్రవారం బయటకు తీయడం, శనివారం ఎవరికివ్వనని, ఇలాగున్న రకరకాలుగా కారణాలతో దాన్ని మనం ఆరాధిస్తూ ఉన్నాం. బైబిల్ అంటుంది, విగ్రహారాధన అయిన ధనాపేక్ష అనగా లోభితనం. లోభితనం, లోభితనాన్ని చంపాలి. ఎందుకు చంపాలి అంటే, లోభి అనేవాడు కష్టపడతాడు, ధనం సంపాదిస్తాడు కానీ ఖర్చు చేయడు. ధనం సంపాదిస్తాడు వాడు, ఖర్చు చేయడు. చెయ్యడు కదా, పని ఇంటి వాళ్ళైనా ఖర్చు చేయడానికి ఇస్తాడంటే ఆటవు. మరి ఎందుకు సంపాదించినట్టు వీడు? ఆ మధ్యన కేరళలోనో ఎక్కడో ఒక అడుపున ఆయన చనిపోయాడు. ఒక అడుపున ఆయన చనిపోతే అడుపున వాడి దగ్గర ఏముండదని చెప్పి వీడు పట్టించుకోవాలి. కానీ ఎవడో పట్టించుకోకపోయినా మున్సిపాలిటీ వారికి తప్పదు కదా. వీడు వెళ్ళి వాడిని సమాధ్యార్థమని వాడి యొక్క స్థానంలోకి వెళ్ళి ఆడి పడుకున్న బెడ్షీటు ఇవన్నీ తీసిస్తే ఆ బెడ్షీట్ కింద అంత డబ్బులు ఉన్నాయి. ఎంతలా ఆడి దగ్గర ఉన్నదంటే 2,85,00,000 సుమారు. అంటే వాడు అడుక్కుంటున్న దగ్గర నుండి రూపాయి ఖర్చు పెట్టుకోవాలి, ఈ ఉడికి ఇవ్వలే వాడు. అక్కడ దాకా ఎందుకు? కువైట్లోనే ఒక 2 సంవత్సరాల క్రితం న్యూస్ చూస్తే, ఈ యొక్క విస్తి మీద వచ్చినటువంటి వ్యక్తి అడుక్కుంటామో అంటే డబ్బు అడుక్కుంటావు అంటే అడుక్కున్న ఎలా దాచుకున్నాడు, ఎవరితో ఎవరి దగ్గరికి ఎవరికి ఇచ్చి పని ఇంటికి పంపించుకోలేదు, వాడు అకౌంట్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఇలా దాచి 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 ఉండగా ఒక రోజున పోలీసులు పట్టుకున్నారు. వాళ్ళు పోలీసులు పట్టుకుని వీళ్ళు అడుక్కోకూడదు మధేశ్వరు అని పట్టుకుని మొత్తానికి అసలు ఆ దగ్గర ఏముందని చెప్పి పట్టుకుని చెక్ చేస్తే 23,000 దినారాలు ఉంది ఇక్కడ అడుక్కున్న డబ్బు. అంటే ఏంటది లోభితనం అంటే, వాడికి ఉంది వాడు తినడు, ఇంట్లో తినలేడు. చూడండి వాక్యాన్ని, లోభి ఇంట్లో బాధ పెడతాడట. సామెతల గ్రంథం 15:27 సామెతల గ్రంథం 15:27 లోభి తన ఇంటి వారిని బాధ పెట్టును. ఇంటి వారిని ఎందుకు బాధ పెడతాడు? వాడి దగ్గర డబ్బు ఉంది, వాడు అవసరానికి ఉపయోగపడతాడు, అవసరానికి ఇవ్వడు, అవసరానికి ఖర్చు పెట్టడు. ఏం చేసుకుంటాడు తెలీదు. దాన్ని ఏమంటారంటే లోభితనం అంటారు. బైబిల్ చెబుతుంది ఎలాంటి ధనాపేక్ష చంపాలి అంటే, విగ్రహారాధన అనగా లోభముతో కూడిన ధనాపేక్ష చంపాలి. లోభముతో కూడిన ధనాపేక్ష చావాలి. దేవుడు నీకు ధనం ఇచ్చాడు, దాన్ని చక్కగా సంతోషంగా ఖర్చు పెట్టవలసినప్పుడు ఖర్చు పెట్టుకోవాలి, తినవలసినప్పుడు తినాలి, ఖర్చు పెట్టవలసినప్పుడు ఖర్చు పెట్టాలి, దాయవలసినప్పుడు దాయాలి. ఇక దాయడమే విధిగా పెట్టుకుని తినకోకుండా ఏమండి వాటిని ఎవరికి ఇవ్వకోకుండా పిల్లల పక్కన ఏడుతూ ఉంటారు. డాడీ డబ్బులు ఉన్నాయి కదా ఇవ్వంటే ఆడికెవడు, భార్య గోల పెడుతుంది, ఇంత ఆస్తుంది ఏం చేసుకుపోతామంటే రూపాయి ఖర్చు పెట్టడు. పులారా శుభ్రంగా తినడానికి ఇష్టపడ్డు, మంచి బట్టకి ఇష్టపడ్డు, ఏమిష్టపడ్డు అంతా కూడబెట్టి 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 చివరగారికి చేస్తాడు. అది ఎవరికి ఉపయోగం? అది ఎవరికి ఉపయోగం? బైబిల్ గ్రంథం చదివిస్తా ఉంది, లోభి పరలోక రాజ్యానికి వెళ్ళడం. మీకు సంగతి చెబుతా, మనము పరలోక రాజ్యానికి వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. అన్నిటిలో కరెక్ట్గా ఉండి నువ్వు, ఈ ఒక్క గుణం ఉంటే చాలు నాకని పోవడానికి, ఏమక్కర్లా, అన్నిట్లో చక్కగా ఉండి చివరాకరికి డబ్బుల దగ్గర లోభీగా ఉండి ఎవరికి రూపాయి ఇవ్వకోకుండా
సంపాదించినంత మూట కప్పుకుంటూ ఏమండి సంపాదించినంత జాకబ్ దాసు భార్యకి ఇవ్వకోకుండా పిల్లలకి ఇవ్వకోకుండా తల్లులకి ఇవ్వకుండా అనదములకి ఇవ్వకోకుండా నువ్వే కూడబెట్టి రోజు ప్రార్థనకి వెళ్తూ రోజు వాక్యం చదువుతూ పెద్ద భక్తిమంతుల్లాగా ఎంత కార్యక్రమం చేసినా చచ్చిన తర్వాత లోభత్వము అనేది గుణం నిన్ను పరలోకని పరలోకానికి వెళ్ళలేదట. చూడండి వాక్యాన్ని కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనం కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనం చూద్దాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానియారని మీకు తెలియదా? మోసపోకుడి చారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను చూడండి దొంగలైనను లోపులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరదు. బైబిల్ అంటుంది లోభితనం ఉన్నవాడు దేవుని రాజ్యానికి వారసుడు కానే కాలేదు. అన్ని బాగుండి ఈ ఒక్క గుణం ఉన్నా సరిపోదు. ఎందుకంటే లోభితనం వల్ల తాను సంతోషంగా ఉండడు, ఇంటి వారిని సంతోషంగా ఉండలేడు. తాను ఖర్చు పెట్టాడు, ఇంటి వారిని ఖర్చు పెట్టలేడు. ఈ రోజు ఇక్కడ వాక్యం బోధిస్తుంది అలాంటి ధనాపేక్షను చంపాలట. అది ఎక్కడుంది అంటే భూమి మీద ఉంది. భూమి మీద ఉంది పౌలు అంటాడు, భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధన ధనాపేక్షను చంపండి చంపండి. మోషే అంటాడు మీ నడుమున కత్తిని కట్టుకొని మీరు పాదములో ఈ ద్వారము నుండి ఆ ద్వారానికి వెళుతూ మీ సహోదరుడే గాని సహోదరియే గాని చెలికాలే గాని ఎవడైనా సరే మీకు దొరికి నుండి దొరికినట్లే నరికేమన్నాడంటే చంపేమన్నా. ఎందుకో తెలుసా? పాపములో ఉన్నారు వాళ్ళు కనుక పాపాన్ని మీరు చంపాలి. మనస్సున వాక్యమనే ఖడ్గమును ధరించి మనము పాపాన్ని చంపకపోతే పాపము మనల్ని చంపేస్తుంది. పాపం మనల్ని చంపిస్తుంది. కనుక దేవుని యొక్క వాక్యం ఇంటున్న మన జీవితాలు హృదయములో వాక్యం ఉందో లేదు, అది ఒకవేళ నామకార్థంగా ఉందేమో, అది ఒకవేళ ఏదో ఆచారంగా అలవాటుగా ఉందేమో పరిశీలన చేసుకుంటూ మనం చంపవలసిన మనలో ఏమున్నాయో పరిశీలన చేసుకుని ఇప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వ కృపానిధివగు పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మీ అత్యంతమైన కృపను బట్టి యొక్క రాత్రి కాలగల సమయంలో నీ లేఖనముల ద్వారా నాతో మాతో ప్రభువా మీరు మాట్లాడినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నా. విత్తబడిన వాక్యం నీరు బట్టి ఫలిపుదై చేయండి. కూడిన బిడ్డలు మీరు బలపరచండి. మా ఆత్మీయ జీవితాలలో మీ రాజ్యానికి మీ వారసులు కావాలి అంటే వేటిని చంపాలో నాయన ఏమి మాలను తొలగించబడాలో ఈ రాత్రి చాలా స్పష్టముగా మీరు మాతో మాట్లాడినందుకై స్తుతులు చెల్లిస్తున్నా. ప్రభువా మీ సన్ని మాకు తోడుగా ఉంచి బలపరిచి నీ కృపలో మమ్మల్ని జీవింపచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో సాక్ష్యాలకు సమయం కనుక